ఉద్యోగరీత్యా ఎక్కువసేపు కూర్చొని పని చేయడం విపరీతమైన పని ఒత్తిడి శారీరక శ్రమ లేకపోవడం వ్యాయామం పూర్తిగా వదిలేయడం మారిన ఆహారపు అలవాట్లు జీవనశైలి మార్పులు వంటి కారణాలతో అధిక బరువుతో ఉండే ఉబకాయల సంఖ్య భారీగా పెరిగిపోతుంది ప్రపంచంలో ఏకంగా వంద కోట్ల మందికి పైగా ఉబకాయలు ఉన్నారని తేల్చింది ఈ మేరకు ప్రముఖ జర్నల్ లాన్సెట్ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది ఎన్సిడి రిస్క్ ఫ్యాక్టర్ కోలాబొరేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వద్ద అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ల్యాన్సెట్ ఈ అధ్యయనం నిర్వహించినట్లు తెలిపింది పెద్ద వయసు మహిళల్లో ఊబకాయం రెండింతలు పురుషుల్లో దాదాపు మూడు రెట్లు పెరిగిందని వెల్లడించింది రెండు వేల ఇరవై రెండు నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉబకాయంతో బాధపడే వారి సంఖ్య వంద కోట్లకు మించిపోయిందని ల్యాన్సెట్ తన అధ్యయనంలో పేర్కొంది ఈ వంద కోట్ల మందిలో పెద్దలే గాక పిల్లలు యువకులు కూడా ఉన్నారని బాంబు పేల్చింది వీరిలో పదిహేను పాయింట్ తొమ్మిది కోట్ల మంది చిన్నారులు యువకులే కావడం గమనార్హం పెద్దలు ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది కోట్ల మంది ఉన్నారని తెలిపింది సాధారణంగా పోషకాహార లోపం ఉంటే తక్కువ బరువు ఉండడం లేదా ఉబకాయానికి దారితీస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు అయితే పంతొమ్మిది వందల తొంభై నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ల్యాన్సెడ్ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది దీంతో చాలా దేశాల్లో పోషకాహార లోపంతోనే ఉబకాయం వస్తుందని తెలిపింది పంతొమ్మిది వందల తొంభై నాటితో పోలిస్తే ఉబకాయ బాధితుల సంఖ్య నాలుగు రెట్లు పెరిగిందని ల్యాన్సెట్ బాంబు పేల్చింది గతంలో అధిక బరువు ఉండడం పెద్దవాళ్ళలో మాత్రమే కనిపించేదని గుర్తు చేసింది కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్లే చిన్నారులు టీనేజర్లు కూడా ఈ సమస్య వేధిస్తుండడం తీవ్ర ఆందోళనకరంగా మారిందని పేర్కొంది ఉబకాయంపై ప్రపంచ దేశాలు ఇప్పుడే మేల్కొని తగిన చర్యలు తీసుకోవాలని ల్యాన్సెట్ సూచించింది లేని పక్షంలో భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది కి అడ్డుకట్ట వేయకపోతే రెండు వేల ముప్పై ఐదు నాటికి ప్రపంచ జనాభాలో సగానికి పైగా అధిక బరువుతో బాధపడతారని వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది